గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు సుంకర. ఏ మ్యాటర్ హ్యాస్ కమ్ బిఫోర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బై ది ఆప్థల్మాలజికల్ సొసైటీ. ద ఇష్యూ ఈజ్ వెదర్ దేర్ కెన్ బి యూనిఫామ్ రేట్స్ ఫర్ ది మెడికల్ ప్రొసీజర్స్ ఫర్ ద డాక్టర్స్. This is the important question. అందరి డాక్టర్లకి ఒకే రకంగా ఫీ స్ట్రక్చర్ నిర్ణయించవచ్చు అనేటువంటిది ఆల్రెడీ వచ్చేసింది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్. సో దాని గురించి తర్వాత చెప్తాను. సో దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. హౌ కెన్ ద గవర్నమెంట్ ఫిక్స్ యూనిఫామ్ రేట్స్ ఫర్ ది మెడికల్ ప్రొసీజర్స్? This is the question asked by Honorable Justice B.R. Gawai while dealing with the case of All India Ophthalmological Society versus Union of India, diary number 15181/2024 on 29/4/2024. Of course, the matter is posted to 10th September 2024 for decision. దీని లోపల దీన్ని ఆర్బిటర్ డిక్టా కింద మనం డిస్కస్ చేయవచ్చు. ఎందుకంటే ఈ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. 2011 మేము ఒక ఆర్గనైజేషన్ పెట్టాం, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని. దానిలో ఇది వచ్చిన తర్వాత వీ మెట్ ఆల్ ద లాయర్స్, అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ ఉంది రెడ్ క్రాస్ పక్కన, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ దెమ్ టు పుట్అప్ ఆప్థాల్మాలజికల్ ఇంత, ఆర్థో ఇంత, గైనకాలజీ ఇంత అని పెట్టమని దే సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్. వై వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ ఇక్కడ ఎందుకు ఈ మాట వచ్చింది అనేటువంటిది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వాజ్ ఫైల్డ్ దట్ ది డాక్టర్స్ ఆర్ చార్జింగ్ ఎగ్జార్బిటెంట్ రూల్స్ ఈవెన్ ఫర్ ద ఓపీ చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డయాబెటీస్కి వెళ్ళారనుకోండి 250, అలాగే షుగర్ ఏమంటారు ఎండోక్రినాలజిస్ట్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళారనుకోండి 350 వసూలు చేస్తారు. ఎందుకంటే నేను స్పెషలైజేషన్ దాంట్లో ఐఎమ్ ది ఓన్లీ ఎండోక్రినాలజిస్ట్ ఒంగోలు అంటారు. అలాగే డెర్మటాలజీ పెద్ద డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళు 150 తీసుకుంటారు. రకరకాలు చేస్తూ వసూలు చేస్తూ ఉంటారు. ఎట్లా? అదే కిమ్స్కి వెళ్ళకపోతే 500 మినిమం. ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయనా 500 మినిమం. ఏమిటి తేడా, ఎందుకు ఇది అనేటువంటి దాని మీద చాలా డిస్కస్ చేసాం. కానీ సో ఇప్పుడు దీని మీద ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 అని ఒకటి వచ్చింది, అలాగే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ 2012 కూడా ఫామ్ అయినాయి. దానిలో రూల్ నెంబర్ 9 ప్రకారము, రూల్ నెంబర్ 9 మ్యాండేట్స్ ద హాస్పిటల్స్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ టు డిస్ప్లే ద రేట్స్ ఫర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై దెమ్ అండ్ యాజ్ ఫిక్స్డ్ బై ద సెంటర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్. స్టేట్ కన్సల్ట్ చేసి సెంటర్ విల్ ఫిక్స్ అప్ సమ్ రేట్స్. దే హ్యావ్ టు డూ దట్. కరోనా టైంలో ఈ యొక్క అందరికీ ఎంఆర్ఐ స్కానింగ్ ఏదో చేయించేవాళ్ళు హెల్త్ లేదు ఎంత 40% ఈ హార్ట్ అంటే లంగ్స్ని గురించి ఎంఆర్ఐ టెస్ట్ అనుకునే కరెక్ట్ ఏదో ఒకటి మొత్తానికి అలాంటి టెస్ట్. ఈ టెస్ట్కి పీపుల్ యూజ్ టు కలెక్ట్ 6,000-7,000, వేర్ యాజ్ ద గవర్నమెంట్ ఫిక్స్డ్ రేట్ ఈజ్ ఓన్లీ 3,600. Then the vigilance people, AP vigilance people, raided 2 or 3 clinical establishments and they have arrested them, as a result of which aa taravatha nunchi 3600 ki aa test cheyatam jarigindi. MRI scanning anukuntunna, I'm not correct. Kabatti prabhutvam anukunte kaanidem ledhu cheyochu, kaani practicality koncham ibbandi. Endukante ee medical professional vache ibbandi ante who is a professional meeku telali. First of all, మీలో తెలుసో లేదో నాకు తెలియదు కానీ హాస్పిటల్కి క్లినిక్కి తేడా ఏంటి, ఇది మొదట్లో తెలుసుకోవాలి. సో క్లినిక్ అంటే వేర్ ద టెస్ట్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్, బీపీ, షుగరు, వీటి క్లినికల్ టెస్ట్, వాళ్ళు ఏమంటారు లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ చేస్తారు, హెచ్డిఎల్, ఎల్డిఎల్, ఫస్ట్ పాయింట్, దీస్ ఆర్ ఆల్ క్లినికల్ టెస్ట్. హాస్పిటల్ అంటే సర్వీసెస్ చేస్తుంటారు. ఈ రెండు దాదాపు మనకు వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళని క్లినికల్ టెస్ట్లు ఖచ్చితంగా రేట్ ఫిక్స్ చేయాలి. దట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. కానీ కుదరుద్దా లేదా ఇప్పుడు జడ్జి గారికి అనుమానం వచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్ ఆస్క్డ్, కెన్ దేర్ బి యూనిఫామ్ ఫీ ఫర్ ఆల్ ద ప్రొసీజర్స్? సపోజ్ టుమారో ఇఫ్ ద గవర్నమెంట్ ఫిక్సెస్
a uniform fees for lawyers. What will happen? Kapil Sibal, he takes 35 lakhs. రామ్జేత్ మలాని పాతకాలం ఉండేవారు ఇక ఎవరికి ఇష్టం వచ్చినారు అభిషేక్ మన స్వింగి వాళ్ళు ఇష్టమని వసూలు చేస్తున్నారు మరి వీళ్ళకు కూడా రేట్స్ ఫిక్స్ చేస్తామా ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుందని ఎస్ క్వశ్చన్ ఇది అడ్వకేట్ దట్ ఈస్ కాల్డ్ ఓబిటర్ డిక్ట రైట్ సో సమ్ డాక్టర్స్ మే చార్జ్ 1000 rupees సమ్ మే 1000 సమ్ మే చార్జ్ 500 rupees సో డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ ప్రాక్టీస్ depends on his popularity depends on his efficiency ultimately depends on his so the administration of drugs management system dani valla right kabatti so the advocate said I have read ikkada koncham important interpretation vallu ee maata jaapthaga undi I must say I have read every word that the act does not give absolute authority to all the rules this is not absolute government it mandates an ichcham rule 9 law no doubt but may become shall will become may that is the beauty of the interpretation students kuda jartha din artham cheskovali endukante meek already case ima versus vp shanta కేసు ఇవ్వడం కూడా జరిగింది ఆ కేసులో ప్రొఫెషనల్ అంటే ఎవరు సో సంబడీ మేబీ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ సమ్ ఫీల్డ్ అతనికి ఖచ్చితంగా ఎక్కువ వసూలు చేస్తాడు సో కాబట్టి యూనిఫామ్ ప్రొసీజర్ యూనిఫామ్ రేట్స్ అనేది కొంచెం జరగని పనేమో అయినా చూద్దాం సుప్రీంకోర్టు దాకా వచ్చింది కాబట్టి మంచి రిజల్ట్ వస్తే మరలా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అప్పటి వరకు నేను ఆగుతాను ధన్యవాదాలు